అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అజెండాను ప్రచారం చేయడంలో విఫలమయ్యామని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరా. మంచి ఎజెండాను రూపొందించినా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు ఆయన. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ప్రచారాన్ని సమర్థవంతంగా చేయలేకపోవడం కూటమి ఓటమికి కారణమని అన్నారు కోదండరా. కేసీఆర్ ప్రచారాన్ని తట్టుకోవాలంటూ ప్రచారానికి కనీసం 50 రోజులు కావాలని చెప్పానని, అయితే 3 వారాలే చాలని కాంగ్రెస్ టీడీపీ నేతలు అన్నారన్నారు కోదండరా. కూటమి ఓటమికి ఈవీఎంలే కారణమనేది సరైంది కాదన్న ఆయన, తమ హామీలను ప్రజలకు చేరవేయడంలో విఫలమైనట్లు తెలిపారు. ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకోవడానికి సిగ్గుపడట్లేదన్న కోదండరా ఈ ఓటమితో విశ్వాసాన్ని కోల్పోలేదన్నారు. గ్రామ మండలి స్థాయి నుంచి టీజేఎస్ బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు కూటమికి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 22 లక్షలేనన్నారు. కోదండరాం వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, సాధారణ ఎన్నికల తర్వాత కోదండరాం మొదటిసారి మీడియా ముందుకు రావడం జరిగింది. దీని సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఓటమిపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూనే, దాంతో మరోవైపు ప్రచార కార్యక్రమంలో ఆలస్యం కావడం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పి ఆయన అంగీకరించడం జరిగింది. మరోవైపు తాము సెట్ చేసిన అజెండా కానీ లేదంటే తాము చేసిన కూటమి ఏర్పాట్లు కూడా సక్సెస్ఫుల్ గా సాగినప్పటికీ పొత్తుల విషయంలో ఆలస్యం కావడం, తర్వాత ప్రచారంలో అందరం ఒకే దగ్గర ఉండడం, వేరే వేరే అనేక నియోజకవర్గాలు మేము కవర్ చేయలేకపోయామని చెప్పి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇంటింటి ప్రచారం కీలకంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ దీన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసింది. దాదాపు 2-3 నెలల వరకు బట్టి వారు ఇంటింటి ప్రచారంతో పాటు బహిరంగ సభలు నిర్వహించి కేసీఆర్ తానే సొంతంగానే ఈ ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది. అయితే ఆయన ఎదుర్కోవడంలో ఖచ్చితంగా కూటమి విఫలమైందని ఆయన అంగీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించి తాము చేసిన ప్రతిపాదనలు కూడా కూటమిలోని పార్టీలు, కాంగ్రెస్ కానీ టీడీపీ అని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు తన కనీసం 50 రోజులు ప్రచారం చేశారని కేసీఆర్ లాంటి బలమైన నేతను ఢీకొనలేము, టీఆర్ఎస్ పార్టీని ఓడించే పరిస్థితి ఉండదని కూడా ఆయన కూటమి మీటింగ్ సందర్భంగా అనేక సార్లు వారికి చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదన్న అభిప్రాయం మాత్రం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు అటు టీడీపీ అని కాంగ్రెస్ కానీ 3 వారాలు అయితే సరిపోతుంది, ఇప్పుడున్న మనకు బలం పెరిగింది, ప్రజల్లో కూడా ఆదరణ వస్తుంది, కాబట్టి 3 వారాల సమయం సరిపోతుంది ప్రచారానికి, ఇలాంటి ఇబ్బందులు ఉండవు, తాము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ వస్తామని చెప్పి కోదండరాం చెప్పడం జరిగింది. మరోవైపు వారు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకోవడం, విశ్వాసం కల్పించకపోవడం వల్లనే కూటమి ఓటమి పాలైందని కూడా ఆయన విశ్లేషించారు. రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.